హే హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రోస్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో మనకి ఏంటంటే జై క్యారెక్టర్ పజిల్ అయితే మనకైతే క్లైమ్ చేసుకోమని అయితే ఓపెన్ అయిపోయింది క్యారెక్టర్ అయితే. అండ్ ఆ క్యారెక్టర్ అయితే ఎలా క్లైమ్ చేసుకోవాలి అండ్ ఈ పజిల్ని అయితే మిషన్ అయితే ఎలా కంప్లీట్ చేయాలనే విషయాన్ని అయితే ఈవెంట్ని అయితే ఎలా కంప్లీట్ చేయాలనే విషయాన్ని అయితే ఈరోజు ఈ వీడియో అయితే చెప్తాను. అండ్ ఈ వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఏంటంటే ఒక లైక్ అయితే చేసుకోండి గాయస్, ఎందుకంటే నాకైతే చిన్న సపోర్టింగ్గా ఉంటుంది. అండ్ ఇలాంటి వీడియోస్ అయితే మరిన్నో చేస్తాను. అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం అయితే నేనైతే సర్చ్ చేసి అయితే మంచి మంచి వీడియోస్ అయితే చేస్తున్నాను. మీరైతే చిన్న లైక్ చేస్తే నాకు ఏంటంటే చిన్న సపోర్టింగ్. అండ్ ఇక్కడైతే మనమైతే ఈవెంట్లోకి వెళ్ళిపోతాయి గాయస్. అండ్ ఇక్కడైతే చూసుకుంటే మనకైతే ఈ పక్కన అయితే జే క్యారెక్టర్ కనబడుతుంది అండ్ ఆ పక్కన కూడా మనకి ఏంటంటే గేమ్లో ఉండే జే క్యారెక్టర్ అయితే కనబడుతుంది. అండ్ అక్కడైతే చూసుకోవచ్చు మనకైతే పీసెస్ పీసెస్ లాగా ఉన్నాయి చూసారా, అండ్ అవి అయితే పీసెస్ గాయస్ అండ్ పజిల్ పీసెస్ అనమాట అవి. అండ్ ఆ పజిల్ పీసెస్ అయితే మనమైతే కలెక్ట్ చేయాలి. అండ్ నేనైతే పజిల్ పీసెస్ అయితే కలెక్ట్ చేశాను అండ్ అవి ఎలా ఉండబోతున్నాయి అండ్ అవి ఎలా కలెక్ట్ చేయాలనే విషయం కూడా ఇప్పుడైతే చెప్తా చూడండి. అండ్ మీరైతే ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ వీడియో అయితే మాత్రం ఎండ్ వరకు చూడండి, ఈ వీడియో అయితే మాత్రం ఎండ్ వరకు చూడండి, అప్పుడైతే మీకైతే ఏంటంటే క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడైతే మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గాయస్. ఇక్కడైతే మీరైతే ఏం చేస్తారంటే ఈ ఈవెంట్ అయితే 10వ డేట్ నుంచి 13వ డేట్ వరకు అయితే మనకైతే ఉంటుంది. ఈ నెల 13వ డేట్ నుంచి 10వ డేటు ఈ మధ్య అయితే ఈ ఈవెంట్ అయితే రన్ అవుతుంది అనమాట. అండ్ మనం ఒకసారి అయితే స్టార్ట్ నౌ మీద క్లిక్ చేసి ఒకసారి అయితే ఈవెంట్ అయితే చూద్దాం. ఇక్కడైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది గాయస్ ఈ ఈవెంట్ది అయితే. అండ్ ఇక్కడైతే మనకైతే బిద హీరో అని ఉంది అండ్ 10th to 13th అని ఉంది. అండ్ ఇక్కడైతే చూసుకుంటే మనకి చెక్ ఫ్రమ్ 10th to 12th రిసీవ్ 1 పజిల్ డైలీ అంటే, అంటే మీరు లాగిన్ అయితే అంటే ఈ పజిల్ అనేవి ఎలా వస్తాయో చెప్తా చూడండి. నాకడైతే ఆల్రెడీ అయితే 2 పజిల్స్ అయితే ఉన్నాయి అండ్ నేనైతే ఒకటి లాగిన్ అయినందుకు వచ్చింది అండ్ నేనైతే ఒకటి కంప్లీట్ చేశాను అనమాట. అండ్ అది ఎలా కంప్లీట్ చేశాను ఎలా వచ్చింది అనేది అయితే ఇప్పుడు చెప్తా చూడండి. అండ్ ఇప్పుడైతే చెక్ఇన్ అంటే డైలీ మనం 3 డేస్ అయితే మనం లాగిన్ అవ్వాలి అండ్ త్రీ డేస్ లాగిన్ అయినందుకు మనకి ఏంటంటే 10 నుంచి 12 వరకు అండ్ మనకైతే 3 డేస్ లాగిన్ అయినందుకు ఏంటంటే మనకైతే 3 పజిల్స్ అయితే ఫ్రీగా అంటే ఫ్రీగా ఇస్తాడనమాట. అండ్ ఈ ఇన్ని 16 పజిల్స్లో అండ్ 16 పజిల్లో అండ్ 3 పజిల్లో అయితే మనకైతే ఫ్రీగా అంటే ఫ్రీగా క్లెయిమ్ చేసుకోమని ఆ లాగిన్ రివార్డ్గా అయితే ఇస్తాడు. అండ్ ఆ తర్వాత చెక్ఇన్ 13th September రిసీవ్ 4 పజిల్స్. అండ్ ఇక్కడైతే చూసుకుంటే 13th మెయిన్ డేట్ కదా అండ్ ఫ్రీ ఫైర్ బి ద హీరో జై క్యారెక్టర్ది మెయిన్ డేట్ కాబట్టి 13th డేట్ రోజు అయితే మనకి ఏంటంటే ఫ్రీగా అయితే ఫ్రీగా 4 పజిల్స్ అయితే ఇస్తున్నాడు అనమాట. ఎందుకంటే మెయిన్ డేట్ అదే కదా, అందుకే ఆ మెయిన్ డేట్ రోజు అయితే మనకైతే 4 పజిల్స్ అయితే ఇస్తున్నాడు. అండ్ ఫ్రమ్ 10th to 13th రిసీవ్ 1 పజిల్ పీస్ ఫ్రమ్ ఈచ్ క్లిక్ ఆన్ షేర్ లింక్, అంటే మనమైతే ఇక్కడైతే షేర్ ఈవెంట్ ద్వారా అయితే మిగతావన్నీ సంపాదించాలి. అండ్ ఇక్కడైతే చెప్పాను కదా మీకైతే మొత్తం కలిపి అయితే ఇక్కడ 4 అక్కడ 3 అంత మనకైతే 7 అనమాట. 7 అయితే మనకైతే ఫ్రీగా అంటే ఫ్రీగా పొందొచ్చు ఎందుకంటే 13th రోజున అయితే మనకైతే 4 వస్తాయి అండ్ మనం డైలీ లాగిన్ అయినందుకు ఇంకో 3 వస్తాయి కదా, మొత్తం 7 అయితే మనకైతే ఫ్రీగా అంటే ఫ్రీగా వస్తాయి. ఇంకా మిగతా ఏంటంటే మిగతా 11 పీసెస్ అయితే మనమైతే ఈ షేర్ ఈవెంట్ ద్వారా అయితే కలెక్ట్ చేయాలి. అండ్ ఆ షేర్ ఈవెంట్ ద్వారా ఎలా కలెక్ట్ చేయాలో చెప్తా చూడండి. నేనైతే ఆల్రెడీ అయితే షేర్ ఈవెంట్ ద్వారా ఆల్రెడీ కలెక్ట్ చేశాను, రోజుకి అయితే 3 వస్తాయి అనమాట. ఈ షేర్ ఈవెంట్ ద్వారా కలెక్ట్ చేసినది 3 వస్తాయి. ఎక్కడైతే చూడండి చివరిని అయితే 3/1/3 అని ఉంది అండ్ నేనైతే ఒకటైతే కంప్లీట్ చేశాను అందుకే 1/3 అని ఉంది. అండ్ ఇంకేంటంటే ఇంకా 2 అయితే నాకైతే కంప్లీట్ చేయడానికి అయితే ఈరోజు ఛాన్స్ అయితే ఉంది గాయస్. అండ్ ఇక్కడైతే చూపెడతా చూడండి ఎలా కంప్లీట్ చేయాలనే విషయం చెప్తా. హే గాయస్, మీరు ముందుగా ఏంటంటే ఏం చేస్తారంటే ఇక్కడైతే ఒక క్వశ్చన్ మార్క్ అయితే కనబడుతుంది కదా, బిద హీరో అని కింద అయితే క్వశ్చన్ మార్క్ కనబడుతుంది కదా, ఈ క్వశ్చన్ మార్క్ మీద క్లిక్ చేసి అయితే ఒకసారి అయితే ఈ వీడియో మొత్తం చూసేకైతే మీరైతే దీన్ని అయితే ఒకసారి చదవండి గాయస్, మీకు అయితే ఒక చిన్న క్లారిటీ దొరుకుతుంది. ఎందుకంటే మీరు చదివితే మీకు చిన్న క్లారిఫికేషన్ అనమాట, ఈ వీడియో చూడడం వేరు అది చదవడం వేరు కాబట్టి. అండ్ మీకైతే చిన్న క్లారిఫికేషన్ ఇంకా కన్ఫామ్గా అర్థమవుతుంది అనమాట. అండ్ ఇక్కడైతే చూసుకుంటే టైం లైన్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే 2 పీసెస్ అయితే వచ్చాయని చెప్పాను కదా. అండ్ ఇక్కడైతే చూడండి ఏ డేట్ రోజు ఏ టైం రోజు అయితే మనకైతే ఈ పీసెస్ అయితే వచ్చాయని చూపడుతుంది. అండ్ నాకైతే సేమ్ డేటు కానీ టైం అయితే అటు ఇటు చేంజ్ అయింది అనమాట, ఒక 15 మినిట్స్ అటు ఇటు అయింది. అండ్ చెక్ఇన్ మీద క్లిక్ చేశాం కదా, అండ్ ఇక్కడైతే చూడండి రిసీవ్డ్ బై అని ఉంది. ఎక్కడైతే చూసుకుంటే మనకైతే చెక్ఇన్ అని ఉంది. చెక్ఇన్ అనేది ఏంటంటే లాగిన్ అవ్వడం వల్ల అయితే వచ్చినాం అనమాట. అండ్ హెల్ప్ అని ఉందంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా మీకైతే వచ్చిందైతే హెల్ప్ అనేది ఉంటుంది. అండ్ ఎక్కడైతే చూస్తే మనకేంటంటే హెల్ప్ ద్వారా మనకేంటంటే రోజుకి 3 అయితే నేనైతే
సంపాదించవచ్చు అని చెప్పాను కదా. అండ్ 3 పీసెస్ అయితే మనమైతే తెచ్చుకోవచ్చు అని చెప్పాను కదా. అండ్ ఆ 3 పీసెస్ ఎలా తెచ్చుకోవాలనే విషయాన్ని అయితే ఇప్పుడు చెప్తా చూడండి. అండ్ మనం అయితే ఏం చేయాలంటే ముందుగా అయితే కాపీ లింక్ మీద అయితే ట్యాప్ చేయండి. ఎక్కడైతే కనబడుతున్న కాపీ లింక్ అయితే ట్యాప్ చేయండి. కాపీ లింక్ మీద ట్యాప్ చేయగానే మనకైతే ఒక ఈ లింక్ అనేది అయితే జనరేట్ అవుతుందన్నమాట. అండ్ ఈ లింక్ అయితే మనమైతే కాపీ చేసుకోవాలి గైస్ మనమైతే. అండ్ ఈ లింక్ను కాపీ చేసుకొని మీరు ఏం చేస్తారంటే మీ దగ్గరున్న వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ లేకుంటే ఇన్స్టాగ్రామ్ కానీ ఏది ఉంటే అది సోషల్ మీడియా యాప్ ఏది ఉంటే అది దాంట్లో అయితే మీరైతే దీన్ని అయితే పేస్ట్ చేయండి గైస్. దీంట్లో పేస్ట్ చేయగానే ఏంటంటే మనకైతే ఈ లింక్ అయితే వచ్చింది కదా. అండ్ ఇక్కడైతే మనమైతే పేస్ట్ కొట్టగానే మనకి ఏంటంటే ఇక్కడైతే ఒక లింక్ అయితే వచ్చింది. అండ్ ఈ లింక్ మీద అయితే ట్యాప్ చేయాలి గైస్ మనమైతే. అండ్ ఈ లింక్ మీద అయితే మీ ఫ్రెండ్ అయినా ట్యాప్ చేయొచ్చు. అండ్ మీ ఫ్రెండ్ సంబంధించిన అకౌంట్స్ ఉంటాయి చూసారా, అండ్ ఫేస్బుక్ కానీ గూగుల్ కానీ ఏమైనా ఫేస్బుక్ ద్వారా లాగిన్ అయితే ఫేస్బుక్ అండ్ వీకే ద్వారా లాగిన్ అయితే వీకే, అండ్ గూగుల్ ద్వారా లాగిన్ అయితే గూగుల్. అండ్ ఆ అకౌంట్స్ అనేవి అయితే మీ దగ్గర ఉన్నట్టయితే మీరు కూడా ఈ లింక్ని అయితే ట్యాప్ చేసి మీరైతే లాగిన్ అవ్వచ్చు. నేనైతే ఇప్పుడైతే ఫేస్బుక్ ద్వారా లాగిన్ అవుతా చూడండి. అండ్ మా ఫ్రెండ్ ఫేస్బుక్ అకౌంట్ అయితే నా దగ్గర ఉంది. అండ్ ఆ ఫేస్బుక్ అకౌంట్ ద్వారా అయితే ఇప్పుడైతే లాగిన్ అయ్యాను చూడండి. అండ్ లోడింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడైతే మళ్ళీ ఒకసారి అయితే రీట్రై చేయాలి. అండ్ ఒకసారి అయితే అయిపోతుంది గాయస్, మళ్ళీ మళ్ళీ చేయండి. అండ్ సెకండ్ టైం అయితే అవుతుంది అనుకుంటా నాకు తెలిసి. అండ్ ఫస్ట్ టైం అయితే అవ్వలేదు. అండ్ ఇక్కడైతే మనం అయితే క్లిక్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒకసారి అయితే జీమెయిల్ ద్వారా ఒకసారి అవుదాం. ఎందుకంటే జీమెయిల్ ద్వారా ఇందాక చేసినప్పుడు అయింది, ఇప్పుడు నా అకౌంట్ ఇద్దాం. ఇందాకలైతే మా ఫ్రెండ్ ఇచ్చాను అకౌంట్, అయితే ఇప్పుడైతే నాది ఇస్తాను. ఇప్పుడేమవుద్ది అనే విషయాన్ని అయితే చూద్దాం. అండ్ గాయస్ ఇందాకలైతే అయ్యింది, ఎందుకంటే మా ఫ్రెండ్ అకౌంట్ నాకైతే క్లారిటీగా తెలుసు. అండ్ ఫేస్బుక్ అకౌంట్ అయితే క్లారిటీగా తెలియదు కాబట్టి ఇప్పుడైతే అవ్వట్లేదు. అండ్ అది అయిన తర్వాత ఏంటంటే మీకు అయితే ఒక వీడియో చేస్తాను. సేమ్ గాయస్ సేమ్ ప్రాసెస్ అయితే ఉండాలి. అండ్ మీ ఫ్రెండ్ పాస్వర్డ్లు అవన్నీ అయితే ఉండాలన్నమాట మీ దగ్గర అయితే. అండ్ మీ ఫ్రెండ్కి షేర్ చేస్తారు కదా, మీ ఫ్రెండ్ కూడా సేమ్ ఇలానే క్లిక్ చేసి ఏంటంటే చూసారంటే అతను అయితే లాగిన్ అవ్వాలి. అతని అకౌంట్తో అయితే లాగిన్ అయితే ఏంటంటే ఇక్కడైతే మీకు అయితే దీంట్లో అన్నింటిలో ఏదో ఒకటి ర్యాండమ్గా అయితే పిక్ అయిపోతుంది. అండ్ పిక్ అయిపోయి ఏమవుతుందంటే ఓపెన్ అయిపోతుంది. అండ్ నేనైతే ఈ మూడు కూడా అయిపోయిన తర్వాత నేనేంటంటే ఇంకా క్లారిటీగా దీని కోసం అయితే చిన్న ట్రిక్ని అయితే కనిపెట్టి మీకైతే వీడియో అయితే నెక్స్ట్ చేస్తాను. అండ్ ఇలాగైతే మీరైతే ఈవెంట్ని అయితే కంప్లీట్ చేయండి గాయస్, కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఈవెంట్ అయితే కంప్లీట్ చేసి మిస్ అవ్వకుండా ఇక్కడైతే జే క్యారెక్టర్ అయితే కనబడుతుంది చూసారా. అండ్ జే క్యారెక్టర్ అయితే లాక్ వేసి ఉంది కదా. అండ్ ఈ లాక్ వేసి ఉన్న దాన్ని అయితే అన్లాక్ అవుతుంది అనమాట ఇవన్నీ అయిపోయిన తర్వాత. అండ్ పైన అయితే ఒకటి ఒకసారి అయితే చూసుకోండి గాయస్, మనకైతే చూసుకుంటే బై అడిషనల్ పీసెస్ అట్ 30 డైమండ్స్ ఈచ్. అంటే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకైతే, అంటే మనం ఒకవేళ ఈ ఈవెంట్ ద్వారా అంటే మన ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా మనం ఈవెంట్ ద్వారా మనకి ఏంటంటే కంప్లీట్ చేయలేకపోతాం. అండ్ మనకైతే మా ఫ్రెండ్స్కి పంపించడం ద్వారా మనకైతే కంప్లీట్ చేయలేకపోయాం అనుకో, మన దగ్గర అయితే ఈవెన్ డైమండ్స్ అయినా ఉన్నాయనుకో, అండ్ ఆ డైమండ్స్తో అయితే మనమైతే కంప్లీట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇదైతే ఎప్పుడు అవైలబిలిటీకి వస్తుందంటే 13th డేట్ రోజు అయితే మనకైతే అవైలబిలిటీలోకి అయితే వస్తుంది. అండ్ ఆ రోజు అయితే మనమైతే కొనుక్కోవచ్చు అనమాట. ఇది గాయస్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ కొత్తగా చూసేటట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే నేనైతే చేస్తాను అనమాట వీడియోల రూపంలో. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి గాయస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్ గాయస్.